हाय फ्रेंड्स, ఈరోజు మనం ఫిష్ కర్రీ చేద్దాం. అది కూడా ముల్లులు లేని చేప జల్లలు అంటాం. ఇంతలోపు నా ఛానల్ ఎల్బి కిచెన్ క్వీన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ని కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్రెండ్స్. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానికోసం అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం పొడి, అర స్పూన్ ఉప్పు వేసి జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ కర్రీకి ముఖ్యంగా కావాల్సినవి 6-7 మెంతులు, కొంచెం చెక్క, కొద్దిగా జీలకర్ర, ఇంకా అల్లం వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్స్. ఒక ఆనియన్ చిన్నగాను మరొక ఆనియన్ పెద్దగాను కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 2 టమాటోస్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెంతులు, చెక్క, జీలకర్ర వేయించి పెట్టుకొని అందులో వేసుకోవాలి. అలాగే పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం పొడి, మరొక స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ గసగసాలు వేసి వెల్లుల్లి మరియు అల్లం ఒలిచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలాగా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ గా ఫ్రై అయిన తర్వాత మనం 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. వాటిల్ని 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు అవి బాగా స్మాష్ అవుతాయి. ఇలా టమాటోస్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను జాగ్రత్తగా ఒకటి ఒకటిగా ఇందులోకి వేసుకోవాలి. గరిటెతో కలపకుండా చేత్తో తిప్పాలి ఇలాగా, లేకపోతే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. ఇలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసి కలపాలి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత చింతపండు గుజ్జుని 2 కప్పుల నీళ్ళను వేసి మూత పెట్టాలి. ఇలా 15 నిమిషాలలో ఈ ఫిష్ కర్రీని పూర్తి చేయొచ్చు. చివరిగా కావాలంటే ఫుడ్ కలర్, సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.